అండి అందరికీ నమస్కారం చెప్తున్నాను అవును కదండి అందుకే అలా నా భాషలో చెప్పాను నేను మామూలువని కాదండోయ్ తెలుగు మాట్లాడే ఆంధ్ర ఆవుని ఏంటి అర్థం కాలేదా సరే మీకు స్పష్టంగా చెప్తాను వినండి నేను ఎల్లప్పుడూ ఎంతో ఆనందంగా పవిత్ర సాధు స్వభావంతో జీవించేదాన్ని అలాంటి నాకు ఇప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చి పడింది నా పెద్ద కష్టాన్ని మీకు చిన్నగా చెప్తాను శ్రమ అనుకోకుండా పూర్తిగా విని అర్థం చేసుకుని దయచేసి పరిష్కారం మీరే చెప్పండి నాకు ముగ్గురు యజమానులు వారు ముగ్గురు అన్యోన్యమైన అన్నదమ్ములు కలిసిమెలిసి ఎంతో ఆప్యాయత అనురాగాలతో ఉండేవారు వీరిది ఆదర్శప్రాయమైన ఉమ్మడి కుటుంబం ఒకే ఇంట్లో ఒకే వంట ఒకే మాటగా కలిసి జీవించేవారు నా ఒక్కో యజమాని ఒక్కో పనిని చేస్తూ నన్ను ఎంతో బాగా చూసుకునేవారు నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేవారు నేను బలిష్టంగా ఆరోగ్యంగా ఉండడానికి అదే కారణం మరి నా మొదటి యజమాని నా ఆహార బాధ్యతలు చూసుకునేవాడు అతడే నాకు కావలసిన ఆహారం అంటే గడ్డి గ్రాసం దానా కుడితి సమకూర్చేవాడు అన్నమాట ఇక నా రెండో యజమాని నా సంరక్షణ బాధ్యతలు చూసుకునేవాడు అంటే నాకు సమయానికి మేత కుడితి పెట్టడం నన్ను శుభ్రపరచడం నా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం నా పాలు పితకడం పేడ ఎత్తి పిడకలు వేయడం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు ఇక నా మూడవ యజమాని అలా వచ్చిన పాలు పిడకలతో వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆర్థిక లావాదేవీలు వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు తన వంతు నేను సమృద్ధిగా పాల్గొనడంతో మా వ్యాపారం దినదినాభివృద్ధి చెంది నాకు ప్రపంచ గుర్తింపును కూడా తెచ్చిపెట్టిందండోయ్ అప్పుడు మా వ్యాపారం దేశ విదేశాల్లో 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లేది ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ అన్ని కథల్లో లాగానే ఎక్కడైతే సంపద అభివృద్ధి ఉందో అక్కడే స్వార్థం దురాశ ప్రబలుతాయి కదా అదే నా విషయంలోనూ జరిగింది అలాంటి స్వార్థంతో కూడిన దురాశతోనే నా మూడవ యజమాని వేరేటి కాపురం పెడతానని ఆస్తి పంపకం జరగాలని ఉమ్మడిగా ఉంటే తనకి అన్యాయం జరుగుతోందని గొడవ ప్రారంభించాడండి అలా చిన్నగా ప్రారంభమైన గొడవ కొన్నాళ్లకు భారీగా మారింది దురాశ దుఃఖానికి చేటు ఒకరికి కలిగిన దురాశ వలన ఆ ఇల్లంతా దుఃఖంతో నిండిపోయింది ఆప్యాయతానురాగాలతో ప్రశాంతంగా ఉండే మా ఇల్లు స్వార్థంతో అశాంతి నిలయమైంది మిగిలిన ఇద్దరు యజమానులు కలిసి ఉంటే కలదు సుఖం అని ఎంత నచ్చజెప్పినా నా మూడవ యజమాని తన పంతం మానలేదు చివరికి మా ఇంటి గొడవ రచ్చకెక్కింది పోనీ పంచాయతీ పెద్దలైన ముగ్గురు కలిసి ఇంతలా ఎదుగుతున్నప్పుడు విడిపోవడం ఎందుకు అని బుద్ధి చెప్పడం మానేసి మూడవ యజమాని బాగా గోల్ చేస్తున్నాడనో లేక ఎదుగుతున్న మా కుటుంబాన్ని ముక్కలు చేయడం ద్వారా వారి స్వప్రయోజనాలు నెరవేరుతాయనో గాని వారు నా మూడవ యజమాని వేరేటి కాపురానికి అనుమతినిస్తూ తీర్పుని చెప్పారు సరే వేరేటి కాపురం అంటే ఆస్తులు పంచుకోవాలి కదా మరి వారి ఆస్తినైన నన్ను 2 ముక్కలు చేశారు నా మూడవ యజమాని తన వాటాగా నా చివరి భాగం తీసుకుంటానన్నాడు ఎందుకంటే నా చివరి భాగంలోనే కదా ఆదాయం తెచ్చిపెట్టే పాలు పేడ ఉండేది అందుకోసమేగా ఇంత గొడవ చేసి మరీ వేరే కాపురం పెడతాననేది పాపం అతడు నా పొదుగుని వడ్డించిన ఇస్తారనుకుంటున్నాడు ఏమాత్రం కష్టపడకుండానే పాలు వచ్చేస్తాయి కదా అని భ్రమపడుతున్నాడు కానీ నాకు తిండి సంరక్షణ లేకపోతే పాలు ఇవ్వలేనని అర్థం కావటం లేదు మరి పోనీ తనే నాకు తిండి పెట్టి పోషిద్దామంటే తిండి తినే నోరు తన వాటాలో లేదు కదా మరి ఇక నా మొదటి ఇద్దరు యజమానుల విషయానికి వస్తే వారు నాకు తిండి పెట్టగలరు ఎందుకంటే నా నోటి భాగం వారి వాటాగా వచ్చింది కాబట్టి కానీ ఆదాయం ఇచ్చే పొదుగు వారి దగ్గర లేనప్పుడు వారు నాకు తిండి ఎందుకు పెడతారు అసలు ఎలా పెడతారు వారికి కూడా నా పొదుగే కదా జీవనాధారం ఇప్పుడు అది వారి దగ్గర లేనప్పుడు వారు ఎలా బ్రతుకుతారు ఇన్నాళ్ళు ఉమ్మడిగా వారు పడ్డ కష్టం నేలపాలేనా నా పాలు స్వార్థం పాలు అవ్వాల్సిందేనా అందుకే ఇప్పుడు నా మొదటి ఇద్దరు యజమానులు ఇలా విడిపోవడం అన్యాయమని వారికి న్యాయం చేయమని నన్ను 2గా చెయ్యొద్దని 3 యజమానులు కలిసే నన్ను సమిష్టిగా చూసుకుంటామని అంటున్నారు వారి వాదన న్యాయమేగా మరి మీరే చెప్పండి ఇంతదాకా నా కథ విన్నారుగా మీరైతే ఏమని తీర్పు చెప్తారు
మీకు వారు కలిసి శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు కాబట్టి ఉమ్మడిగా ఉండడం న్యాయం అనిపిస్తోందా, లేక విడిపోయి పడిపోవడం సరి అని అనుకుంటున్నారా? దయచేసి సమాధానం చెప్పండి. ఆ అన్నట్టు ఇంతకీ మీకు మా ఇంటి పేరు చెప్పనలేదు కదా. మా ఇంటి పేరు ఆంధ్రప్రదేశ్. నా ముగ్గురు యజమానులు మరెవరో కాదండోయ్, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. అందుకనే నేను తెలుగు మాట్లాడే ఆంధ్ర అవునని అన్నాను. ఇప్పుడు నా కథ నా వ్యత మీకు అర్థమయ్యాయిగా. ఇలా నన్ను కల్చర్ చేయడం ఏమా?